क्वारंटाइन सेंटर्स बेड्स आक्युपाइड तरवा इवी का मैं होम क्वारंटाइन पेट जी एन वाली इंक राबो रोज के पेबी मन हास्पल ना ट्रीटमेंट भोजन इवीं मतलब अखड़े अच्छे व्याप्ति चंदक क्रिटिकल केसेस हास्पल के ट्रीटमेंट तस्कवासा केसेस हास्पल अडमिटे मिगन वाली होम ऐसोलेषन वाली एएनएमएस द्वारा आशा वर्कर्स द्वारा एव्रीडे मॉनिटरिंग से चेंजेस हास्पल नेसेसिटी उन्ना इमीडियट वाल हास्पल तस्कटा की रूरल सिटी अन्नी चोट वाल की वेहिकल्स वाल हास्पल शिफ्ट जो सो मेम अधिकार समस्या चाल मंद गत एवरकते निजा को लक्षण वाले दयचे टेस्ट लेपी एदो भयपड़ो यदो मुदे वस्तो इंको रको भयपड़ अंदर अवसर लेने वाली टेस्ट लेकिन अवसर ले प्लस रोदी इंका पनी वाली टेस्ट कावे मैं विजय डयाग्नोस्टिक सेंटर इच्छा इंका मिगली डीएमएचओ चपार जीवो वस्तान वाला ईसीएमआर गाइडलाइंस प्रकार कोई प्रईवेट हास्पिटल कटा सर अमौंटे 750 रूपये कड़ते वालू टेस्ट यदि लक्षण लेने वाले सेफ सैड प्रिकॉशनरी का चुस्टे काबटे टेस्ट गुरी टेस्ट दृष्टि की वैसे प्रईवेट हास्पिटल्स कोई डेथ रेट तक गवर्नमेंट हास्पिटल्स कोई जुलाई कुछ पे काबी तपन डेथ रेट अनालिसिस एक्कडेक्कडे डेथ रेट इदो अभी तग्गिंचालनी एवरकते पेशेंट्स हास्पिटल को वस्तारो वाली वाल कंडीशन बटी प्रयारिटाइज ट्रीटमेंट इवाल आदेश जरिए तरवा इंको समस्या वे डाक्टर्स कोरता वच्चिनप्पुडु गौरव मुख्यमंत्री आलरे जीवो इच्छा डाक्टर्स एएनएम यानी फार्मासिस्टल एंतमंदिनी लपंतम मैं नोटिफिकेशन इस्ते करेक्ट चेप्पारु मुग्गुरे वच्चि रेस्पॉन्ड अवट्लेदु कोविड अनेटप्पटिकि इपड़े मैं प्रिंसिपल गारु आंध्र मेडिकल कॉलेज प्रिंसिपल गारु कूडा चेप्पारु हेचएमए उंदि कदा मन ऐएमए मन इंडियन मेडिकल असोसिएशन वीळ्ळंदरू कंपलसरी गवर्नमेंट इप्पुडु गवर्नमेंट कंटे इलांटि पैंडमिक सिचुएशन वच्चिनप्पुडु प्रजलकु తప్పనిసరిగా వాళ్ళ సర్వీసెస్ ని డాక్టర్స్ రెండర్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఒక 400 నుంచి 500 మందికి వాళ్ళు మోటివేట్ చేసి తప్పనిసరిగా ఎక్కడెక్కడ డాక్టర్స్ నర్సిటీ ఉందో జనరల్ గా ఉన్న డాక్టర్స్ అన్నని కూడా ఒక 500 మంది వరకు కూడా ఇమిడియట్ తక్షణం నర్సులు గాని నాన్ టెక్నికల్ గాని ఫర్ ఎగ్జాంపుల్ ప్రథమ హాస్పిటల్ చెప్పారు నాక 640 బెడ్ హాస్పిటల్ అది వాళ్ళ హాస్పిటల్ ఇచ్చారు కానీ అక్కడ 640 బెడ్ సరిపోను డాక్టర్స్ గాని స్టాఫ్ గాని లేరు सो वाली गवर्नमेंट ईवन दट इज प्रईवेट हास्पिटल गवर्नमेंट कैन अपाइंट दि स्टाफ गौरव मुख्यमंत्री गारु जीवो इच्छार कलेक्टर गारु तपन सभी चाल एक्स्ट्राऑर्डिनरी अमौंट मामूल का हाउस एजेंसी चेवा की अटे एमबीबीएस फिनिश आने 35,000 रूपये तरवा पीजी स्टूडेंट्स 70,000 रूपये स्टार्टिंग फ्रेशर इच्छा काबट्टी मानवता दृक्कोण तो वैद्य वृत्ति में उ వైద్య వృత్తి చదువుతున్న వాళ్ళు కూడా స్పందించి ఈ విధుల్లో చేరాలని ప్రజల తరపున విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే వైద్య నారాయణ హరి అంటారు మరి భగవంతుడితో సమానం వైద్యుడు కాబట్టి ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు తీసుకున్న వైద్యులు కూడా వాళ్ళు స్పందించి ముందుకు వచ్చి ఈ విపత్కర పరిస్థితుల్లో మన ప్రజల్ని కాపాడాలని వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వం దానికి కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా గతంలో ప్రభుత్వాలు ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ ని గాని గవర్నమెంట్ లో పనిచేసే స్టాఫ్ ని గాని నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది అలాంటి పరిస్థితి మళ్ళీ రాకూడదనే గౌరవ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి గారు అన్ని చర్యలు కూడా తీసుకుని ఎక్కడైతే ఈ పిహెచ్సిలు సిహెచ్సిలు ఉన్నాయో వాటిని కూడా స్ట్రెంథన్ చేసి ఇదివరకట్లాగా నర్సీపట్నం నుంచి అనకాపల్లి నుంచి పాకిరేపట్నం నుంచి విశాఖపట్నంకి రావాల్సిన అవసరం లేదు టెస్టుల కోసం ఎక్కడ ఆ పిహెచ్సిల్లో ఆ సిహెచ్సిల్లోనే టెస్టులు చేసే కార్యక్రమం ఏర్పాటు చేశారు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఆ భీమిలి కూడా లేదని చెప్తే కలెక్టర్ గారు అంటనే స్పందించి ఆ భీమిలి కూడా ఆ టెస్టులు ఏర్పాటు చేసే కార్యక్రమం చెప్పారు కాబట్టి ఏ మండలానికి ఆ మండలంలో ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో టెస్టులు ఎక్కడెక్కడ చేపించేసి డీసెంట్రలైజ్ చేసి ఆ సంబంధిత సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ బాధ్యత అప్పచెప్పారు వాళ్ళు ఎవరినైతే ఈ నెగిటివ్ వచ్చిన వాళ్ళేమో ఇంటికి వెళ్ళిపోతారు ఈ పాజిటివ్ వచ్చిన వాళ్ళు కూడా
వాళ్ళ యొక్క కండిషన్ బట్టి హోమ్ క్వారంటైన్లో ఉండాలా హోమ్ ఐసోలేషన్లో ఉండాలా లేకపోతే సీరియస్గా ఉంటే హాస్పిటల్ తీసుకెళ్లాలా అనేది వాళ్ళు నిర్ణయం తీసుకుని తప్పనిసరిగా ఆ సంబంధిత హాస్పిటల్స్కి మరీ సీరియస్ అయితే ఏరే హాస్పిటల్స్ అనకాపల్లి అయితే నర్సీపట్నం ఉంది లేదా ఇక్కడ అయితే సిటీలో చాలా ఏంది మొత్తం 21 హాస్పిటల్స్ ఉన్నాయని చెప్పారు తప్పనిసరిగా ప్రతి పౌరుడికి కూడా మెరుగైనటువంటి వైద్యం సకాలంలో అందించి వారి ప్రాణాలను కాపాడాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం దానిలో ఇప్పుడు భాగస్వాములై రెవెన్యూ సిబ్బంది కానీ పోలీస్ సిబ్బంది కానీ జీవీఎంసీ కానీ ముఖ్యంగా వైద్య సిబ్బంది వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాణాలను సైతం తెగించి మరి వాళ్ళు పనిచేస్తున్నారు గత 5 నెలల నుంచి కూడా వారందరూ కూడా ప్రభుత్వం తరపు ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరి ఇదే స్టాఫ్ వీళ్ళే ఇప్పుడు జిల్లా కలెక్టర్ అప్పుడు 10 కేసులు కూడా వచ్చినప్పుడు ఒక ఆయన ఉన్నాడు 7 కేసులు వచ్చినా ఆయనే ఉంటాడు అంటే వర్క్ లోడ్ పెరుగుతుంది వీళ్ళకి రాబోయే రోజుల్లో ఆగస్టు సెప్టెంబర్ కూడా పెరుగుతుందన్నారు కాబట్టి దానికి మనం ఎలా సమర్థులు ఉండాలి అని మనం ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకున్నాం తప్పనిసరిగా మళ్ళీ ఒక వారం రోజుల్లో మండే రోజున మళ్ళీ మీట్ అయ్యి ఈ ఒకటేమో కేసెస్ తగ్గించడానికి కూడా డిస్కషన్ వచ్చింది లాక్డౌన్ వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా అని లాక్డౌన్ ఒక వారం రోజులు పెడితే మళ్ళీ లాక్డౌన్ తీసేసిన తర్వాత ఆ కేసులు డబల్ అవుతున్నాయి కాబట్టి లాక్డౌన్లో పెద్ద ఉపయోగం లేదు ప్రజల్లోనే ఒక అవగాహన కల్పించటం ప్రజల్లోనే ఒక భౌతిక దూరం పాటించటం ప్రజల్లోనే మాస్క్ కంపల్సరీ పెట్టుకునే విధంగా చూడటం ప్రజల్లోనే ఈ శానిటైజేషన్ కానీ తర్వాత గ్రూపు మీటింగ్స్ కానీ ఈ గ్రూప్ ఫంక్షన్స్ కానీ లేకుండా అవగాహన కల్పించాలని మరి పోలీస్ వారి సిపి గారు కూడా కోరడం జరిగింది సిపి గారు కూడా మంచి సజెషన్ ఇచ్చారు లోకల్గా ఏరియా ఏ ఇప్పుడు 98 వార్డులు ఉన్నాయి ప్రతి వార్డులో కూడా అధికారులు ప్లస్ పీపుల్ ప్రతినిధిస్తూ ఒక కమిటీ వేసుకుని ఆ కమిటీ ప్రకారం ఎవరిని మనం ఈ హాస్పిటల్ తీసుకెళ్ళాలి ఎవరికి ఇంట్లో ట్రీట్మెంట్ ఇప్పించాలి తర్వాత ఎవరిని మనం ఈ కొన్ని కంటైన్మెంట్ ఏరియాస్ 119 కంటైన్మెంట్ ఏరియాస్ ఉన్నాయి మన యాక్చువల్ కంటైన్మెంట్ ఏరియాస్లో మొత్తం లాక్డౌన్ చేయాలి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం పూర్తిగా లాక్డౌన్ చేసే పరిస్థితి లేదు వాళ్ళలో ఒక అవగాహన కల్పించి తప్పనిసరిగా ఒక పక్కనే కేసులు తగ్గించడానికి కృషి చేయడం రెండోది వచ్చిన కేసుల్ని వాళ్ళకి మెరుగైనటువంటి వైద్యం అందించడం మూడోది మీరు అలా చెప్పినట్టు ఈ మౌలిక వసతులు నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ ప్రొవైడ్ చేయడం కానీ నెంబర్ ఆఫ్ బెడ్స్ ప్రొవైడ్ చేయడం కానీ మెన్ నెంబర్ ఆఫ్ డాక్టర్స్ కానీ ప్రొవైడ్ చేయడానికి దాన్ని తగు చర్యలు తీసుకోమని కలెక్టర్ గారు చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు రోజుకి 5 కోట్లు ఖర్చు పెడుతున్నారు ఈ క్వారంటైన్ గురించి మరి సారీ కరోనా గురించి తప్పనిసరిగా ఎంత డబ్బుకి వచ్చినా పర్వాలేదు ఎక్కడ కూడా ఈ కరోనా విషయంలో తగ్గొద్దు మరి అన్ని రకాల ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి ప్రజల వరకు కూడా భయపడాల్సిన అవసరం లేదు ప్రజల యొక్క ప్రాణాలకి ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుంది అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని మరి తెలియజేసుకుంటూ తప్పనిసరిగా మీడియా వరకు కానీ ప్రతిపక్షాలకు కానీ నేను విజ్ఞప్తి చేస్తుంటే వాస్తవాలు మీరు చెప్పండి వాస్తవాలు ప్రచురించండి కానీ లేని మనం చెప్పి ప్రజల్లో ఒక రకమైనటువంటి భయాందోళనలే కలిగించొద్దని ఎందుకంటే ఇదేదో ఒక పార్టీకి జరుగుతున్న యుద్ధం కాదు ఒక మనిషికి మనం జరుగుతున్న యుద్ధం కాదు ఒక మనిషికి వైరస్ జరుగుతున్న యుద్ధం సో తప్పనిసరిగా మనం ఈ కరోనా మీద యుద్ధం విషయంలో పార్టీలకి రాజకీయాలకు అతీతంగా మనం అందరం కూడా కలిసికట్టుగా ఫైట్ చేసి దీని మీద విజయం సాధించాలని ఎందుకంటే ఎవరిదైనా ప్రాణం ప్రాణమే ఇప్పుడు అనుకున్నాం కానిస్టేబుల్దైన ప్రాణమే సిపి గారి ప్రాణమే ఒక క్లర్క్ దైన ప్రాణమే కలెక్టర్ గారి ప్రాణమే కార్యకర్త ప్రాణం మంత్రి దైన ప్రాణమే సో కాబట్టి వీళ్ళని ఎక్కువ ప్రాణ నష్టం జరగకుండా మనం చర్యలు తీసుకోవాలని దీనికి ప్రజలు మీడియా వారు రాజకీయ నాయకులు కూడా అందరూ సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.